పోయినారు, ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. నాకు బాగా గుర్తుంది ఈ మండలంలోనే రైతులు పడే ఇబ్బందులు. కాలువకి నీళ్లు రావట్లేదు, పొలాలకు నీళ్లు రావట్లేదని చెప్పి నేను ఈ కేసు గిరాకి సంబంధించిన ఫామ్ మీద రైతులు అద్దెకు తీసుకొని 2 రోజులు తిరగడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఇదే టాప్టాప్ వాళ్ళ లోపలికి వచ్చి స్టేజ్ కింద నిలబడుకొని కలెక్టర్ గారిని రైతులు ఆదుకోవటం చెప్పిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అదే రైతులు ఈ రోజు అది స్టేజ్ మీద కూర్చోబెట్టడం సంగతి నేను ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు ఏది అధికారంలోకి వచ్చిందో వెంట వెంటనే మాకు ఇంకా పనులు కావాలి, ఇంకా పనులు కావాలి, ఇంకా పనులు కావాలి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. మనం వచ్చి 100 రోజులే అయింది. ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు, వేల రూపాయలు కాదు వేల కోట్లు అప్పు చేసినాడు. కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలా, ఆ డబ్బులు మన జిల్లాకి రావాలా, మన జిల్లా నుంచి మన ఆళ్ళగడ్డకి రావాలా. ఇవన్నీ చేయాలంటే మేము ఇళ్ళలో కూర్చుంటే కాదు, మేము పరిగెత్తాలా, అధికారులు పరిగెత్తించాలా, అప్పుడు కానీ మనకి రావాల్సిన డబ్బులు మన ఆళ్ళగడ్డని అభివృద్ధి చేసుకునే విషయంలో డబ్బులు రాలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నా వెళ్లి వెంటనే కలిసి ఆయన డబ్బులు అడగడం జరుగుతుంది. అంతేకాదు చేయగలిగిన పని, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేని పని ఒకటి ఉంది, అదేందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది, మళ్ళీ ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాదు. ఆ పని ఏందో తెలుసా? సర్పంచుల దగ్గర నుంచి నిధులు కొట్టేయడం, అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన వచ్చినదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కొట్టేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా నేర్చుకోవడానికి ఎవరు నేర్పించారో తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు బాగా నమ్ముతాడు. వాళ్ళే ఉన్నారు, సర్పంచులు వాళ్ళే ఎక్కున్నారు, డిప్యూటీసులు వాళ్ళే ఉన్నారని తెలిసినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచులకి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయండి, వాళ్ళు రోడ్డు వేసుకోవాలా, వాళ్ళు కాలువ వేసుకోవాలా, సర్పంచులకు ఉండాల్సిన హోదా మర్యాద మనం ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన పనులే కాకుండా ప్రతి ఒక్క మండలానికి 2.5 కోట్ల రూపాయలు రోడ్లు కాలువలకు ఇచ్చామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ 100 రోజుల్లోనే 2.5 కోట్లు తెచ్చినామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి మేము చేయబోతున్నాం అనేది కూడా మీ అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా కదా? చెప్పినాడు పెన్షన్లు నేను 3 వేలు ఇస్తానని చెప్పినాడు. 3 వేలు ఒకేసారి ఇచ్చినారా మీకు? ముసలి చెప్పాలా? 3 వేలు ఒకేసారి ఇచ్చినారా? 5 సంవత్సరాలు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, వచ్చిన వెంటనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి మీ పెన్షన్ 4000 ఇచ్చారు. మరి పెన్షన్ 4000 కాకుండా వికలాంగులకి గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఆ 3000 సరిపోదని చెప్పి 6000 పెన్షన్ చేస్తున్నాడా లేదా అనేది ఒక్కసారి మీ అందరూ కూడా ప్రశ్నించుకోవాలా. అంతేకాకుండా మంచం మీద నుంచి లేదనే పరిస్థితిలో ఉంటే, మరి పరిస్థితి దీనంగా ఉంటే వాళ్ళకి 15000 పెన్షన్ చేస్తున్నాడా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఒక్కసారి ఆలోచించాలా. రైతులు పట్టించుకోలేదు, రైతు అనేవాడు రాజవుతానని చెప్పి రైతు రైతుగా కూడా చూడలేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు తొంగి కూడా చూడలేదు గత ప్రభుత్వాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటిగా ఏం చేస్తున్నాడు, ఏవైతే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు దాదాపుగా 1674 కోట్లు ఏవైతే ఉన్నాయో వెంటనే రైతులకు ఇవ్వడం జరిగింది తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఇళ్ళం తెచ్చినాడు, తెస్తానని చెప్పినాడు, గుర్తుందా మీ అందరికి? భూ హక్కు చట్టం తెచ్చి మరి మీ భూములన్నీ ఆయన గుప్పట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఏం చేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత వెంటనే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. చేసినారా లేదా? చేసినాడు. గ్రామాలలో రీసర్వే చేసినారు, ఏ గ్రామాలలో అయితే రీసర్వే చేసినారో గత ప్రభుత్వంలో ఆ రీసర్వే చేసిన గ్రామాలలో రిజిస్ట్రేషన్స్ కావట్లేదని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మళ్ళీ ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింటే మీ భూములలో ఉన్న రాళ్ళ మీద కాదు ఆయన ఫోటోలు, మీ ఇళ్ళకి మీ ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని తిరిగేవాళ్ళు.
కాపాడుకోవడానికి చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి కూడా అందరు కూడా చందాలు వేసుకొని విజయవాడకి వెళ్ళి ఆ చెక్కులు ఇచ్చేసి మరి అక్కడున్న బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి అందరం కూడా కదిలొస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, వీళ్ళ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా పోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఆ రోజా మైక్ వినిపించాలని మైక్ కూడా అర్థమైంది. వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేదో తెలియదు. ఎక్కడ ఫారెన్ కంట్రీ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఏమని చంద్రబాబు నాయుడు గారు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మనం కూడా ఎప్పుడు ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి ఒక చిన్న మాటలో చెప్తా నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అంటే మన రాష్ట్రంలో విభేదాలు తీసుకొచ్చినాడు. మూడు రాజధానులు అన్నాడు, రాయలసీమకి న్యాయ రాజధాని అన్నాడు. మరి ప్రాంతాల మధ్యన విభజన తీసుకొచ్చి మనం మనమే కొట్లాడుకునేలాగా చేసినాడు. లేదు లేదు, రాజధాని మాకు కావాలా, మా ప్రాంతానికి కావాలని చెప్పి మనం మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకటి గమనించాలా, ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే మన ఎక్కడ ఉన్న ఆలకట్టలో కూడా చందా వేసుకుని డబ్బులు తీసుకుపోయి అక్కడికి వెళ్ళి మనము వాళ్ళ వరద బాధితులు ఆదుకుంటున్నామంటే మనమంతా ఒకటే అని ఈరోజు చెప్పడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా ఒకటి చేస్తున్నారు. చూడా, మీకు మసీదు కట్టుకోవడానికి కాపర్ వాళ్ళు మీకు ఏమైనా మసీదు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినాడా, ఇమామికి ఏమైనా డబ్బులు ఇచ్చినాడా, మీరు హజ్ యాత్రకి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చినాడా, దుల్హన్ పథకానికి డబ్బులు ఇచ్చినాడా, ఏం చేశారు మర్యాద చోదల కంటే ఏమీ చేయలేదు. నా ఎస్సీలు అని చెప్పి మెత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్సీలను దారుణంగా చంపి మరి ఈ రోజు వాళ్ళు వైసీపీ నాయకులు కేసులో లేకుండా చేస్తున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా భ్రష్టు లేపినాడనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ గుడికి గాని ఆ మసీదు గాని ఆ చర్చి గాని ఎంత పవిత్రత ఉంటుందో మనందరం కూడా తెలుసు. కానీ ఈరోజు అటువంటి గుడిలో కూడా తిరుమల గుడి స్థాయిలో కూడా అవినీతి చేయొచ్చు. తిరుమల లట్టు అనేది ఎవరైనా మన తిరుమలకు పోయి ఆ లట్టు మనం తీసుకొచ్చి మన చేతికి ఇస్తే ఎంతో ఆనందపడిపోయి స్వామి దర్శనం దొరికిందంత భావించి ఆ ప్రసాదాన్ని కళ్ళ కట్టుకొని మనం తినడం జరుగుతుంది. కానీ అటువంటి ప్రసాదంలో ఈరోజు వాళ్ళు ఏమేమో కలిపినారని చెప్పి వింటుంటే నిజంగంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా, ఇటువంటి మనుషులు ఇంకా మనలో తిరుగుతున్నారా, మన గ్రామాలలో కానీ మన రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా వీళ్ళు ఉంటున్నారా అని చెప్పి కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సి వస్తుంది. జరిగినా ఇటువంటిది ఏదైనా జరిగినా ఆయన ఒక్కడే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తమించే భక్తులు అందరూ కూడా దేశం మొత్తం కూడా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వారిని నది రోడ్డు మీద ఉడిపోయండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే భక్తుల మనోభావాలు అంత దెబ్బతీశారని చెప్పి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలా. మీకందరూ గుర్తుండే ఉంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేవాలయంలో మనం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బెన్నిపాడు గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన మహిళలకి, నాయకులకి, అధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం, వచ్చే దీపావళికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకి ముందు, మీరు కొంతమంది మర్చిపోయినా మేము గుర్తు పెట్టుకున్నాం. సిలిండర్లు గుర్తున్నాయా, ఉచితంగా ఏమో ఆడోళ్ళు సిలిండర్ల గురించి మర్చిపోయినారా, లేదు కదా, మర్చిపోకండి. ఈ వచ్చే దీపావళి పండగకి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి మీ అందరికి మహిళలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పచ్చు చంద్రబాబు గారు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇంకొక విషయం మర్చిపోకూడదు, ఎవరి వల్ల ఈ సంతోషంగా మన ప్రభుత్వం మనం తెచ్చుకున్న వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఎవరో వ్యక్తి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికలకి ముందు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తప్పుడుగా మాట్లాడారు.
ప్యాకేజీ తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, లేకపోతే పదవుల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయనకు కోరుకుంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతో కలవడాన్ని చాలా చాలా విధాలుగా ఆయన గురించి విమర్శలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి చూడడానికి వెళ్లారు. చూసి బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నాము, ఈ రాష్ట్రాన్ని కాపాడతాము, నేను ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, సరైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి నేను వెనుక నుండి నడిపిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఎల్లప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మనకి పెన్షన్లు ఏదైతే ఇంకా చాలా మందికి గ్రామాలలో రావట్లేదు అని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్ల కోసము కంప్యూటర్లో మీరు ఆన్లైన్లో ఎక్కించుకోవచ్చు, వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్టోబర్ లో మీరు అందరూ కూడా ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోండి. ఆ లోపల మీరు సదరం క్యాంప్ కి వెళ్లి ఆ సర్టిఫికెట్లు అన్ని తెచ్చుకొని మీరు ఎక్కించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జాగ్రత్తగా మీరు ఈ పెన్షన్ కార్యక్రమం ఏదైతే మొదలవ్వబోతుందో అవన్నీ కూడా దగ్గర ఉండి ఇంటింటికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకొని ఆ పెన్షన్ అన్ని కూడా ఆన్లైన్ ఎక్కేటట్టుగా మీ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ఏదో మమ్మల్ని గెలిపించారనో మేము అధికారంలోకి వచ్చామనో మేము ఎమ్మెల్యేలు అయినామనో కాదు, ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మనం కాపాడుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఉండదు అని గ్రహించి మీరు ఓట్లు వేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసినాం అది పరిపాలన కాదు, అది రాక్షస పరిపాలన అనేది మనం అందరం కూడా కళ్ళారా చూసాము. అంగన్వాడి వాళ్ళు పనిచేసే అంగన్వాడి టీచర్లు కానీ ఆయాలు కానీ దాదాపుగా 45 రోజులు ధర్నాలు చేసి బయటికి వచ్చి మా సమస్యలు తీర్చలేని మొత్తుకున్నా కూడా పట్టించుకున్న రాదు లేదు. టీచర్లు బయటికి వచ్చి మమ్మల్ని ఆదుకోటి అంటే టీచర్ల మీదే కేసులు పెట్టి లోపలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇంకా మర్చిపోలేదు. అంటే రైతు అనేవాడు రాజు అవుతాడని చెప్పి నమ్మించి ఓట్లేసి గెలిచిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పట్టించుకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా పట్టించుకునే నాదు లేదు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సీ అనౌన్స్ చేయమని చెప్తే కూడా చదువుకున్న పిల్లలకి వాలంటీర్ల పేర్ల మీద వాళ్ళకి రౌడీలకి గూడాలుగా మార్చి ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సింది, మేము 100 రోజుల్లో ఏం చేశామో చేయలేదో కాదు అది ఎట్లాగో మేము చేస్తాం. ఈ 100 రోజుల్లో ఏ ఒక్కరోజైనా కూర్చొని మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు ప్రజలు మనల్ని చీగొట్టినారు, ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ఎందుకు ప్రజలు మనల్ని ఇంత అసహించుకున్నారనేది ఏ ఒక్కరోజున వైసీపీ నాయకులు కూర్చొని ఆలోచించినారా? అది ఆలోచించారు. రెడ్డి గారు మాట మీద నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో కేవలం అంటే కేవలం 100 రోజుల్లో దాదాపుగా 100 పనులు చేస్తుంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ 100 రోజుల్లో మీరు ఏం చేయగలిగారనేది ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించినారా? సంవత్సరం వరకు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తానని నేర్చుకోవడానికే సరిపోయింది, వీళ్ళకి ఎట్లా తోచుకోవాలని ప్లానింగ్ చేసుకోవడానికే సరిపోయింది, అంతేకాని ఏ ఒక్కరోజు కూడా మీరు ప్రజల గురించి ఆలోచించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో మాట ఇచ్చిన ప్రకారం మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, మెగా టీఎస్సీ దాని గురించి వేచి చూస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మొదటి సంతకము మెగా టీఎస్సీ మీద పెడతామని చెప్పినారు, పెట్టినారని చెప్పి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.